जय मीडिया की स्वागतम। श्री ललिता सहस्रनामालो मूडव नामम श्री मत्स्यंहासनेश्वरी अंटे शोभतो कूडिन श्रेष्ठमैन आसनमुनु अधिष्ठिंचिंदि अने अर्थमु। इदि 8 अक्षराल नामम। ఈ నామంతో అమ్మవారిని జపం చేసేటప్పుడు ఓం శ్రీమత్సింహాసనేశ్వరాయ నమః అని పలకాలి। సింహాన్ని వాహనముగా చేసుకున్నది కనుక ఈ పేరు వచ్చినది। సింహమును వాహనముగా చేసుకునే మహిషాసురుని సంహరించినది కనుక అమ్మవారికి ఈ నామం వచ్చినది। సింహ అను శబ్దమునకు అర్థం హింస, దుష్టులను హింసించునది। అటులనే ప్రాణులను సన్మార్గమున నడిపించుటకు దండించి మంచి మార్గమున నడిపించునది। లోకములో అనేక వాంఛలతో మదనపడుతూ తమలో తాము హింసకు గురి అయిన వారు తమని తాము అన్వేషించుకునే వారి హింసను కూడా హింసించి సన్మార్గము చూపగలదు, లేదా హింసా ప్రవృత్తిని హింసించి దూరం చేయగలదు। యోగమున ప్రత్యహార స్థితి యందు సింహమును అధిష్ఠించి ఉన్నట్లుగా అనగా హృదయమునందు స్థితిగొన్నట్లు యోగము తెలుపుచున్నది। అమ్మవారి యొక్క సహజ స్థితి హృదయము, ఆమె హృదయ సింహాసనము అధిష్ఠించి సమస్త సృష్టి కార్యమును నిర్వహించుచున్నది అని ఈ నామము యొక్క అర్థము। ఈ సందర్భంగా సింహరాశి గురించి ఇక్కడ వివరించారు। మనసు శ్వాసపై నిలిపి అంతర్ముఖుడై సోహం అను స్పందనమును సామగానముగా అనుభూతి చెందుట సింహరాశి లక్షణము। హృదయమును గృహలో నిరంతరము ఈ గానమునందు అనురక్తి చెందియుండు వారు ఆధ్యాత్మిక సింహములు అని పిలువబడతారు। హృదయ భాగము సింహరాశికి సంబంధించినదే। మానవుడు ధ్యానంలో హృదయ స్థానం చేరినప్పుడు హృదయ సింహాసనము అధిష్ఠించదరని శాస్త్రము చెబుచున్నది। అనాహత చక్రము సింహరాశికి సంబంధించినదే। అక్కడ ఆహతము కాక వ్యక్తమగుచున్న ప్రాణమును అనుభవింతురుగాక అనాహత అనిది। అట్లు అనాహత శబ్దమును అధిష్ఠించినది కనుక దేవి సింహాసనాసీన అని కూడా పిలువబడుతున్నది। సింహమును అధిష్ఠించిన వారి మటుకే మహిషాసురుని వధించగలరు। మానవత్వం మరచి పశువుల కన్నా హీనముగా వివేకము, జాలి, కరుణ లేకుండా హింసగుణము ఉన్నవారు, రాక్షసు స్వభావం ఉన్నవారు అట్టివారు మహిషాసురుని లాంటి దున్నపోతుతో సమానము। యమ నియమములు, ప్రాణాయామములు సాధన చేస్తూ సత్ప్రవర్తనతో జీవిత పయనం చేయువారు ఈ మహిషాగుణమును సంహరించి వారి హృదయ సింహాసనము దేవి అధిష్ఠించగలదు। జీవితకాలం అలానే నియమముతో జీవించుట కొరకు క్రమశిక్షణ కొరకు సమస్త దేవత ఆరాధన, యజ్ఞములు, యాగములు, దాన ధర్మాలు ఇవన్నీ మనలోని దుర్గుణములను సంహరించుటకే। ఇక్కడ మనలోని దుర్గుణములను హింసించి నశింపజేసి యోగముతో హృదయ సింహాసనము అధిష్ఠించమని దేవుని ఆరాధిస్తూ మనము గుర్తు చేసుకుంటాము। ఈ నామము గుర్తు చేస్తున్నది హెక్కరించుచున్నది। హింస హంస సింహ సోహం హంస అను ద్వయాక్షర మంత్రములు ఈ నామమును సంబంధించినవి కనుక తల్లిని ఈ నామంతో తలచి నమస్కరిస్తున్నాము। ఈ నామం వల్ల కలిగే ఫలస్తుతి, ఈ నామజపం వల్ల ఆ తల్లి మీ హృదయ సింహాసనమునందు ఆసీనురాలై సదా రక్షిస్తుంది, మనలోని దుర్గుణాలను సంహరిస్తుంది, మన పట్ల ఎవరైనా దుర్బుద్ధితో చెడు ఆలోచన చేసినా మనల్ని రక్షిస్తుంది, మనలోని కోపాన్ని తగ్గించి క్షమాగుణం అలవాటు అవుతుంది, ధైర్యం పెరుగుతుంది, మీ పట్ల మీకు ఆత్మ విశ్వాసం నమ్మకం కలుగుతుంది, మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే అందరి చేత గౌరవించబడతారు, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం అంటే ఆత్మాభిమానంతో బతకడం, ఆ విశ్వాసాన్ని మనలో ఈ తల్లి నమాదేయం స్మరించడం ద్వారా సాధ్యపడుతుంది। ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి।